నమస్కారం హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం నా పేరు సుమబిందు ముందుగా ముఖ్యాంశాలు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కావడంతో అనకాపల్లి నెహ్రూ చౌక్ సెంటర్లో విజయోత్సవాలను జరుపుకుంటున్న రైతులు చంద్రబాబు నాయుడు పై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా రగులుతున్న నిరసన జ్వాలలు అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి వరి పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం డిమాండ్ వర్షాల కారణంగా వాకాడు స్వర్ణంకి నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ప్రవాహం దాదాపు 150,000 క్యూసెక్లకు పైగా చేరడంతో నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం పంచాయతీ వద్ద గండిపడి నేతకాని బండ్లదిబ్బ దళిత కాలనీలో దాదాపు 273 ఇళ్లలోనికి 3 అడుగుల మేర చేరడంతో ఆ గ్రామస్తులను అధికారులు బాలిరెడ్డిపాలెంలోని జెడ్పీ హైస్కూల్ నందు రిహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి తరలించారు. అక్కడి పరిస్థితిని గమనించేందుకు గూడూరు ఆర్టీఓ మురళీకృష్ణ, గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీటీపో గోవినాథ్, సిఏ హరికృష్ణ, ఎస్ఐ రఘునాథ్, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి సందర్శించారు. అనంతరం భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించాలని, వారికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అంతేకాకుండా వరద ప్రభావం తగ్గిన తరువాత గండిపడ్డ కట్టను శాశ్వతంగా మరమ్మతులు చేపట్టాలని కోరారు. చిలకూరు మండలంలో రాగిపోకలు ఆల్రెడీ ఆర్డర్ చేశారు పోలీసులు, తర్వాత రెవెన్యూ కూడా ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ తర్వాత మన అల్లపూడి కొంచెం వచ్చింది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మన సేదాపురము రాపూర్ వెళ్ళే రోడ్డు కూడా అక్కడ కూడా చెప్తా వాటర్ వస్తే అక్కడ కూడా రాగిపోకలు మన రెవెన్యూ పోలీసులు కలిసి అక్కడ కూడా ఆర్డర్ చేశారు. తర్వాత కోట దగ్గర కూడా ఇప్పుడు తహసీల్దార్ ఫోన్ చేశారు, అక్కడ కూడా ఒక విలేజ్ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరిగుంటపాడు తహసీల్దార్ హేమంత్ కుమార్ సూచించారు. వరిగుంటపాడు మండలం కనియంపాడు రామదేవులపాడు మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పిల్లంపేరు వాగును ఆయన పరిశీలించారు. గత 10 రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరిగుంటపాడు మండలం రామదేవులపాడు రోడ్డుల్లో పిల్లపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ గ్రామ ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఎవరూ వాగు దాటి రావద్దని ఆయా గ్రామాల ప్రజలకు సూచించడం జరిగిందని చెప్పారు. అందుకోసం వాగు వద్ద రెవెన్యూ పోలీసు సిబ్బందిని కాపలా ఉంచామన్నారు. మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. మండల ప్రజలు గ్రామాల్లో సమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ శేషారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నారాయణ, సర్పంచ్ దిలీప్ కుమార్, రెవెన్యూ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ 24 గంటలు ఇక్కడ కాపలా ఉంచడం జరిగింది. ప్రజలు కూడా ఎవరు కూడా ఈ వాగు మీద పోయే ప్రయత్నాలు చేయొద్దు. అలాగే గండిపాళ నుంచి ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు వెళ్ళే అవకాశం ఉండడం వలన ఈ ప్రవాహం ఇంకా 1-2 రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ 1-2 రోజులు కూడా తర్వాత సూచనలు వచ్చే వరకు ఈ వాగు మీద రాకపోకలు నిషేధించడం అయింది. అదేవిధంగా ప్రజలు కూడా ప్రయాణాలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సింది. మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద పిల్లాపేరు కలవర్ నిర్మించారు. అయితే ఆ నిర్మించడం బాగానే ఉన్నా కూడా ఇలాంటి ఆ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ 4-5 గ్రామాలకు సంబంధించిన రాకపోకలకి ఈ నీట మునిగినటువంటి ప్రాంతం మీరు గమనిస్తే ఇక్కడ పూర్తిగా అంతరాయం కలిగి ఆ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తిగా వారికి ఆహారం కావచ్చు, ఇంకా మౌద్రికంగా వైద్యం కావచ్చు, ఏదైనా కావాలంటే ఈ గ్రామం నుంచినటువంటి మారుమూల ప్రాంతాలన్నీ కూడా వరకుంటపాడు కేంద్రానికి బిందువు అయినటువంటి కేంద్రానికి రావాలి. అయితే ఇక్కడ వస్తున్నట్టు ఉధృతమైనటువంటి వర్ష ప్రభావం వల్ల ఇక్కడ నీట మునిగినటువంటి రహదారి పూర్తిగా కలవటి మునిగిపోవడం వల్ల వారు దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు రాకపోకలకు అంతరాయం కలుగుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇక్కడ ఈ కలవర్ట బదులు ఒక బ్రిడ్జి కట్టిస్తే పూర్తిగా అంతరాయంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంత నీరు వృధాగా పోకుండా ఫైబర్ చాక్ డ్యామ్ ఒకటి కట్టించగలిగితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 350 ఎకరాలు ఉన్నట్టు ఆయకట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకుని 3 పంటలు పండించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా తహసీల్దార్ని కూడా విన్నపం చేస్తున్నాం. ఈ అధికారులకి కూడా మీరు చెప్పే తెలియజేయమని మేము కోరుతున్నాం. ఈ ఇక్కడ బ్రిడ్జి ఒకటి నిర్మించగలిగి అదేవిధంగా ఫైబర్ చెక్ డ్యామ్ నిర్మించగలిగితే పూర్తిగా ఈ వాతావరణం కూడా బాగుంటుంది. ఈ ప్రజలను కూడా ఎప్పటికప్పుడుగా మీరు ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ గతంలో మేము సార్ని అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కావడంతో అనకాపల్లి నెహ్రూ చౌక్ సెంటర్లో
తపాకాయలు పెల్చి మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలను రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ బాలకృష్ణ, పోరాట కమిటీ కన్వీనర్ పిఎస్ అజయ్ కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తదితరులు మాట్లాడుతూ సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా 3 చట్టాలు తెచ్చారని, ఈ రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం కార్మిక వర్గ మద్దతు అపూర్వమైన పోరాటం నిర్వహించారని, ఈ పోరాట ఫలితంగానే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రైతాంగాన్ని క్షమాపణ కోరడం ఇదే చరిత్రలోనే ఒక అపూర్వమైన విజయమన్నారు. తప్పును ఒప్పుకోవడం కాదని, మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను రైతులను గుర్తించి వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న డిమాండ్ చేశారు. పెద్ద తుంబాల గ్రామంలో సిపిఎం పార్టీ బృందం మిర్చి, వరి, పత్తి రైతులను కలిసి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. మిర్చి ఎండబెట్టిన చోటనే వర్షానికి పూర్తిగా కుళ్ళిపోయి దేనికి పనికి రాకుండా పోయిందని, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామన్నారు. అలాగే వర్షం వల్ల వరి కంకులు నేల రాలిపోయి వడ్లు ఏమాత్రం పనికి రాకుండా పోయిన పరిస్థితి నెలకొనింది. అలాగే మరోపక్క గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత ఎదురు దెబ్బ తగిలినట్టయింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు నష్టపోయిన మిర్చి, వరి, పత్తి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు హనుమంత్ రెడ్డి, పెద్ద తుంబాల శాఖ కార్యదర్శి ముత్తన్న, శాఖ సభ్యులు ముండ్లయ్య, రాజు, నరసప్ప రైతులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి మిర్చి రైతులను కూడా తక్షణమే సచివాలయ సిబ్బంది, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా వెంటనే గుర్తించి ఎవరు ఎంత నష్టపోయినారు అనేటువంటి విషయాన్ని కూడా సర్వే నిర్వహించి ఈ రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆదోని మండలము మరి కరువు మండలం ప్రకటించలేదు ఇప్పటిదాకా ప్రభుత్వము. నివేదికలు అయితే కలెక్టర్ గారు పంపినారు, కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటిదాకా కరువు మండలాలుగా డిక్లేర్ చేయలేదు. మన ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పంచాయతీలోని నార్త్ గిరిజన కాలనీలోనికి వరద నీరు రావడంతో కాలనీ వాసులు నల్లపురెడ్డి వినోద్ రెడ్డికి సమాచారం అందించడంతో వెంటనే వినోద్ కుమార్ రెడ్డి స్పందించారు. నార్త్ గిరిజన కాలనీ చేరుకుని కాలనీ వాసుల సమస్యలను గురించి తెలుసుకుని కోట మండల తహసీల్దార్ వారికి, కోట మండల అభివృద్ధి వారికి ఫోన్ ద్వారా కాలనీవాసుల సమస్యలు తెలియజేశారు. అలాగే కాలనీవాసులకు ఏ సమయంలో ఏమి అవసరమైనా తమకు సమాచారం అందించాలని, మీకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి రవీంద్రారెడ్డి, ఎంపీటీసీ మొబీన్ బాషా, ఉప సర్పంచ్ గాది భాస్కర్, మాజీ సర్పంచ్ పద్మమ్మ, రాయపు పోలయ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వేరే క్యాంప్స్కి వాళ్ళు షిఫ్ట్ చేసి వాళ్ళు కావాల్సిన అన్ని సౌకర్యాలు చూస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఫోన్ చేయమని చెప్పాను. నేను అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని కూడా తెలియజేయడం జరిగింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పట్ల అగౌరవంగా మాట్లాడిన మాటలను నిరసిస్తూ చిలకలూరుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబాటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ నేడు శాసనసభలో శ్రీమతి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు దుర్మార్గపు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సభా విలువలు తుంగలో తొక్కి అధికార మదంతో కౌరవ సభగా మార్చారు. శాసనసభ అంటే ప్రజల పరిష్కారానికి, పరిపాలనకు దేవాలయం లాంటిదని, అలాంటి దేవాలయంలో విలువలు వదిలేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళపై అనేక దాడులు జరుగుతున్నా వారికి రక్షణ లేకపోగా ప్రతిపక్ష నాయకుడి కుటుంబ సభ్యులైన ఆడవారి మీద సభా సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడడం మహిళపై వారికి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుందని, అధికార మదంతో కొట్టుకుంటున్న వైకాపా ప్రభుత్వానికి ఈ రోజు నుండే పతనం ప్రారంభమైందని,
ఇలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపిన ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజాక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చలు జరపాలి. అంతేకాని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు చేయడం వైసీపీ రాజకీయాలు దిగజారుతనానికి నిదర్శనమని తెలియజేశారు. నెల్లూరు జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సోమశిల జలాశయం నిండిపోయి పరివాహక ప్రాంతాల్లోనికి వరద నీరు చేరడంతో సహాయక చర్యలను పరిశీలించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్తో కలిసి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. సోమశిల జలాశయం సమీపంలోని కలువాయి మండలం వెంకటరెడ్డిపాలెం పెన్నా నదిపై నిర్మించిన జాతీయ రహదారి బ్రిడ్జిపై నుంచి సోమశిల జలాశయం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ప్రత్యేక అధికారి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు. కలువాయి సమీపంలోని వెంకటరెడ్డిపల్లి రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ తమ వాహనాలను నిలుపుదల చేసి అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేసీబీ సహాయంతో వారు రహదారి దాటి కొంత దూరం నడిచి వెళ్లారు. తదుపరి జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై నిలబడి సోమశిల జలాశయం నుంచి దిగువకు విడుదల చేసిన నీటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సోమశిల జలాశయ ఈడీ శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ నందు మాజీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ప్రతి ఒక్కరం కష్టపడతామని, ఎమ్మి నడిబొడ్డున సప్తం చేస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా వేమనూరు నియోజకవర్గం ఆమర్తలూరు మండలం అసెంబ్లీలో చంద్రబాబును అవహేళన చేసిన సీఎంను క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు ప్రధాన రహదారిపై ధర్నా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ప్రతి ఒక్కరం కష్టపడతామని, ఎమ్మి నడిబొడ్డున సప్తం చేస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
రెడ్డిపాలెం మండలంలోని పెన్న పరివాహక గ్రామాలు మినగల్లు పెనుబల్లి కాగులపాడు జొన్నవాడ దావర్మడుగు పల్లెపాలెంలు జల సముద్రంగా మారాయి. సోమశిలా నుంచి వదిలిన వరద ఉద్రిక్తికి పెన్నా నది జల ప్రళయంగా మారింది. జల ప్రళయానికి పెన్నా నది ఆనకట్టలు తెగిపోవడంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తుతుంది. వేలాది మంది నిరాశ్రులయ్యారు. కనిగిరి రిజర్వాయరు ప్రమాద స్థాయిలో ఉండడంతో రిజర్వాయర్ నుంచి పైడేరుతో పాటు మలిదేవికి నీటిని విడుదల చేశారు. రిజర్వాయరు రేడియల్ షట్టర్లు బాంబే కలుజ్ ఎత్తేస్తారని సమాచారం జరుగుతుండటంతో 2007వ సంవత్సరం పరిస్థితులు ప్రజల కళ్ల ముందు కలితిరుగుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకుపోకలు నిలిచిపోయాయి. గ్రామాలు రోడ్లు పొలాలు నీటితో ఏకంగా జల సముద్రాన్ని తలపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కల్లాల్లో రోడ్లపై రైతులు వడ్లను ఆరబెడుతుంటే వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే రైతు దీనస్థితి అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వాల కంటికి కనిపించడం లేదా అని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరపల్లి శంకర్ ప్రశ్నించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన కలసపాడు బి కోడూరు గోపవరం అట్లూరు మండలాల వారీగా పంట నష్టపరిహార రైతులకు అందించాలని మాకు న్యాయం చేయని ఎడల భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని రైతులు శ్రీనివాసరెడ్డి బాలరెడ్డి కొండారెడ్డి రామ్మోహన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఏవో హరీష్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామం అండి, అధికారులు వచ్చి ఎవరు పట్టించుకునే నాతలు లేవు. వర్షాలు 2-3 వారాల నుంచి ఇలా పడుతున్నాయి. మమ్మల్ని ఏ అధికారి వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. కానీ ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో మమ్మల్ని ఆదుకోవాలి. ఈ రకంగా నష్టపోతున్నాం బాధితులను. ఈ అగ్రికల్చర్ అధికారులు ఎవరు కానీ వచ్చి ఈ పలకరించి ఈ రైతులను ఇలా ఆదుకోవాలి, ఇలా నష్టపోయినారు అని అనలేదండి. ఏ ప్రభుత్వం చూసినా ఈ మా అధికారులు వచ్చేసి పత్తి బాగానే ఉన్నాయి, అరటి బాగానే ఉన్నది, వరి బాగానే ఉన్నది అన్నారు. ఇలా పోయింది. ఏ అధికారి వచ్చి చూసి చూపించినారండి? ఏ ప్రభుత్వానికి చూపించిందండి? ఏ ప్రభుత్వానికి చూపలే, ఏ అధికారి చూడలే, ఏ అధికారి రాయలేదు. ఇట్లా మా రైతు గోడు ఎవరు పట్టించుకుంటారండి? మళ్ళీ రైతు ధర్నాలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. రైతుకు బాగా చేస్తున్నామని నిన్న కూడా ప్రభుత్వం అనేది అసెంబ్లీలో, కానీ ఈ రకంగా వాదించిండ్రా, ఎవరు అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము రైతులు కనీ చేస్తామంటున్నారు జగన్ సారు. ఎక్కడ చేసిండండి, ఏం చేసిండు చెప్పాలి. ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఈ అధికారులు వచ్చి ఈ మాకు చేలల్లో ఈ విధంగా పోతుంది చూసి రాసి అన్నీ మాకు చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్నీ మేము మళ్ళీ క్రాప్ బుకింగ్లు అనేరు అన్నీ చేసినాం, కానీ ఇట్లా చెప్పేవాళ్ళు లేరు మాకు. ఇది చూపించేవాళ్ళు ఊరికే మొత్తం ఏనే కానీ ఒక్క కాయ ఇడిచింది లేదు. ఇడిచిన గులక ఉందా? ఒక్క గులక లేదు. అయినా కానీ ఇప్పటి వరకు పత్తికి నష్టపోయినరా, ఆ వరికి నష్టపోయినరా అని రైతు భరోసా గురించి కానీ ఏపీఓ కానీ ఏవో కానీ ఎవరే కానీ ఒక్కరు తొంగి చూసింది లేదు ఇటు సైడు. అయినా కానీ మేము క్రాప్ బుకింగ్ చేపించినాం, అన్నీ చేపించినాం. మీరేమో ప్రభుత్వం ఏమో ఇంత పిఎం కిసాన్కు దానికని దీనికని మొత్తం మేమేమి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, మీరేమో కట్టాల్సిన అవసరం లేదు అని మీరే కడతాండ్రు. కట్టిన దానికి మేమైనా కట్టుకుంటాం కావాలంటే. మాకు ఆ ఇన్సూరెన్స్ అయినా మాకు వర్తించేటట్టు చేయండి. మీరు మీరు కట్టండో కట్టలేదో తెలియదు మాకు. అధికారులు ఖచ్చితంగా నిద్రపోతున్నట్టే ఉంది. ప్రతి ఒక్కరు నిద్రపోతానంది. బాగా చల్ల వాన వస్తుంది, డ్యూటీలు కానీ బాగా ఎగ్గొట్టుకొని బాగా ఇంట్లో పనుకోనట్టుండ్రు. పడుకోండి, పడుకున్నాళ్ళు పడుకోండి, మళ్ళీ చూద్దాము. ఇప్పటి వరకు అయితే మాకు అధికారుల మీద అయితే నమ్మకం లేదు. ప్రభుత్వమే ఏదో ఒకటి చేసి దీన్ని మమ్మల్ని కాపాడాలి. మీరైతే అధికారులకు హెచ్చరిస్తున్నా, మీరైతే ఒక్కరు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో భారీ ఎత్తున వర్షం కురవడంతో
కోనేర సమీపంలో ఉన్న శ్మశానం నుంచి శవాలు బయటపడి కొట్టుకుపోతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నారు. जा रहे जा रहे, एक लकड़ी ले ले जा रहे. మాడుగుల నియోజకవర్గంకు రోడ్లు మరియు భవనాల శాఖ నుండి నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లు నూతనంగా నిర్మాణం కొరకు రెన్యువల్ లో భాగంగా సుమారు 15,76,08,000 రూపాయలతో 13 రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయటకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ మరియు మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు తెలిపారు. అన్ని కుటుంబాలకు కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తే ఈ సంవత్సరం నుంచి రోడ్లని అభివృద్ధి చేసేదానికి మన మోడల్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎంపి డిపార్ట్మెంట్ కాశీపురం టు తామరబ్బ రోడ్డుకి సమీద వరకు కూడా 2,20,00,000 రూపాయల 49,000 రూపాయలని కేటాయించారు. కేకోడపాడు తిరగాడి రోడ్డుకి 3,72,00,000 రూపాయలు దానికి కేటాయించారు. కడప జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నందలూరు పాటూరు ఆర్టీసీ బస్ నీటిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించగా కొందరు గల్లంతయ్యారు. ఈ సంఘటనను పరామర్శించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బద్వేలు అడ్డా చైర్మన్ గురుమోహన్ కలిశారు. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అగ్రికల్చర్ అధికారులు వరి పత్తి జొన్న వంటి పంటలు నీట మునిగి మొలకెత్తి ఉంటే రైతులు వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలో కళ్ళల్లో రోడ్లపైన ఉన్న వరి ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరపల్లి శంకర్, పిసిసి మెంబర్ బాబర్ ఆలీఖాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫరూక్ నగర్ మండలంలో టీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీ నాయకులకు కళ్లల్లో రోడ్లపైన ఉన్న వరి ధాన్యం కనబడడం లేదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరుకాలం కష్టపడి పండించిన పంట తీసుకువస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణమని, గత 20 రోజులుగా రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, టీఆర్ఎస్ భాజపా నాయకులు వడ్లు ఇంకా రాలేదని అనడం సిగ్గుచేటని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు విస్మయం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బలి చేయకండి, రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మీద బీజేపీ, బీజేపీ మీద టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసుకోవడం కాదని, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దొందు దొందే అని, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లు ఉందని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు నాని వరి ధాన్యం మొలకెత్తుతుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేని ఎడల రైతుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవునపల్లి సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర పార్టీ మండల అధ్యక్షులు జంగా రాజు, రైతులు బన్నీబాయి, మంజుల, రుస్తుం పేటయ్య, పండుగ బాలరాజు, చీర అంజయ్య తదితరులు పాల్గొన్నారు. చర్య తీసుకోవాలి, లేకపోతే రైతులు రోడ్డు మీదకే వచ్చేటట్టున్నారు. కాబట్టి మేము మీరు చూసినట్టయితే దొంగ ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే మీరు కొని ఉండని ఒక ఆయన అంటే మీరు కొని ఉండని ఒక ఆయన అంటారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏమో ప్రజలకు మద్దతుగా ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళు ఏమో ఒకరేమో సెంట్రల్ మీద దొప్పి, ఇంకోరేమో స్టేట్ మీద దొప్పి, మీరు దొంగలు ధర్నాలు చేసినట్టు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షపాతే, కాబట్టి రైతులకు మేము అండగా ఉంటాం. అమ్మ మీకు కావాల్సిన సంచులు కానివ్వండి, ఏది కానివ్వండి, మేము ప్రభుత్వంతో కొట్లాడి మరీ ఇప్పిస్తామని మీకు హామీ ఇస్తున్నామమ్మా. ధన్యవాదాలు.
కడప జిల్లా కడపలో పద్మావతి వృద్ధాశ్రమం మందు పర్వతమ్మ అనే వృద్ధురాలు మరణించింది. ఆశ్రమం వారు మేము సైతం సభ్యులకు తెలుపగా మేము సైతం వారు అంత్యక్రియలు హిందూ పద్ధతిలోనే కార్యక్రమం చేసి అంత్యక్రియలు ముగించారు. ఈ కార్యక్రమంలో వంకదారి రాము, అయ్యవారయ్య, సివిల్ సప్లై సురేష్, దాము రామలోకం, కోలపతి కిషోర్, రామరాజు, పురుషోత్తం పాల్గొన్నారు. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ గా వల్లూరు శకుంతలమ్మ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ వెంకన్నపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అన్ని వేళ్లా తమకు అందుబాటులో ఉన్న వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వార్డు ప్రజలకు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఈవో పిఆర్డి వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ్ పెంచలమ్మ, వైకాపా యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, మస్తానయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నేతలు చేసిన అహంకారపు వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. గాంధీబొమ్మ సెంటర్ లో సీఎం దిష్టిబొమ్మను సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తగలబెట్టారు. పోలీసులకు సిటీ టీడీపీ కార్యకర్తలు, నేతలు, చిన్న బజార్ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం, కాసేపు ఉధృత వాతావరణం ఏర్పడింది. మంత్రి కొడాలి నానికి, ఎమ్మెల్యే వంశీకి రాజకీయ భిక్ష పెట్టిన నందమూరి కుటుంబం ఆడపడుచును కించపరుస్తారా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే మీకు సరైన గుణపాఠం చెప్తాం. టీడీపీ కార్యకర్తలను గంట వదిలేస్తే వైసీపీ నేతలను తిప్పి తిప్పి కొడతాం. సీఎం జగన్, మీ ఇంట్లో అక్కా చెల్లెళ్లు లేరా అంటూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ధ్వజమెత్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగేది శాసనసభ కాదు, కౌరవ సభ. కౌరవ సభలో ఒక ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తుంటే పక్కపక్క నవ్వినట్టు ఈ పనికి మాలిన యదవ సీఎం జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటున్నాడు. సిగ్గులేదంటరా నీకు? నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యావురా నువ్వు? ఈరోజు ఒక పెద్ద ఆయన 70 ఏళ్ళు వయసు, ఈ రాష్ట్రానికి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడిని పట్టుకొని ప్రపంచంలో పేరు గాంచిన చంద్రబాబు నాయుడిని, వాళ్ళ భార్యని,
మాట్లాడతారా? ఛీ, ఒక క్యారెక్టర్ ని అసాల్ట్ చేస్తూ మాట్లాడతారు. సోడా బండి అమ్మేవాడు మీ అమ్మకం సంబంధమా? నా కొడక అదే రకంగా వాడు నానిగాడు. రే, నీ ముఖం చూస్తుంటే మీ లారీ క్లియర్ ముఖం ఉండేటుందిరా, దానికి ఏం సమాధానం చెప్తారా? నా కొడక అదే రకంగా అమ్మటి రాంబాబు. రే, నీ ముఖం చూస్తే గుర్ర బండి జోలే ఒక డ్రైవర్ ముఖం ఉండేటుందిరా నీదే, దానికి ఏం సమాధానం చెప్తారా? రే, ఇంత మర్యాదగా మారుతుంది 2.5 సంవత్సరాలు అమ్మని పరుస్తారా? మీరు ఏడిపిస్తారా? ఒకవేళ మీకు 151 సీట్లు ఇచ్చారనుకో మీ ఇష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కావడంతో అనకాపల్లి నెహ్రూ చౌక్ సెంటర్ లో విజయోత్సవాలను జరుపుకుంటున్న రైతులు. చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్టమంతా రగులుతున్న నిరసన జ్వాలలు. అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి, వరి, పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.